అయినా నీకు బుద్ధి లేదా? పీకల మీదకి వచ్చాక పెళ్ళి ఎలా ఆపుతాం? నాన్నకి ఏం చెప్పాలి? ఆయన వాళ్ళకి ఏం చెప్తారు? అసలే నాన్నగారి హార్ట్ చాలా వీక్. హలో ఫోన్. హలో సార్, మీరేం వర్రీ అవ్వకండి. మీ పరువు పోకుండా మీ నాన్నగారికి ఏ ప్రాబ్లం లేకుండా పెళ్ళి ఆపే బాధ్యత నాది. ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. అచ్చు బాబాయ్, ఇప్పుడు పెళ్లి ఆపడంటే మాట్లాడంటేనే పైగా పెళ్ళికొడుకు ఫాదర్ పెద్ద పొలిటీషియన్ అంట. ఆ స్టాఫ్ ఒక్కొక్కడు రౌడీలో ఉన్నారు. తేడా వస్తే సాగు శివులు ముగిస్తారు. నువ్వెవరిని పిలుస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. నా ట్రాన్స్ఫర్ బోనస్ సాలరీ కలిపి 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలు నీయే. డబ్బుదే ఉందండి డబ్బు, కుక్కను కొడితే రాలుతుంది డబ్బు. మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? 600 అయినా ఈ పెళ్లి జరగదు, నాది బాధ్యత. మీరు ఇంకా విషయం మర్చిపోండి. ఒరే తత్కాల్ కరెక్ట్ గా దొరికావు. 6 నెలలు కాళ్ళరిగేలా తిప్పావు. 100 ఆరైనా ఈ పెళ్లి జరిగి తీరుతుంది, ఇదే నా శపథం. రే బండి మహేష్, నువ్వు 10 మందితో కలిసి 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. 10,000 ఎక్కువైనా పర్లేదు. రాయ్ పట్టు. ఇదానీ సర్వ సమావేశ భవేయు. భవేయు. ఆ తత్కాల గడేలా కదా ఎంతవరకు వచ్చింది, మళ్ళీ అన్నంతో పెట్టి ముందు రేవైతే దాటినాయి అన్న. తెప్ప సంగతి తర్వాత చూద్దాం. అమ్మా చిట్టి, ఒకసారి రానా. గురుజీ, ఇష్టతిష్ట పానీయం కించిత్ అనారోగ్య నిషయా సహా అమితత్. నా కోసమా? థ్యాంక్ యూ. ఎంత అపచారం! ఎవరండి మీకు ఇది ఇచ్చింది? ఇచ్చిన వాళ్ళకి పద్ధతులు తెలియవా? మీకు చెప్పారు కదా పెళ్ళయ్యేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదని. మ్యాచ్ మధ్యలో ఇడిచిపెట్టి వచ్చిన ఎక్కడ వికెట్ ఎక్కడ తొందర చెప్పండి, క్లీన్ బౌల్ చేస్తా. వికెట్ వికెట్ ఏం తీయకలొద్దు, ఎవరో ఒకళ్ళు రిటైర్డ్ హెడ్ అయితే చాలు ఇద్దరులో. భాగ్యం, హడావిడి తగ్గిపోయింది, పెళ్ళి అయిపోయింది అంటావా? అవునే, ఈ హడావిడి చూస్తుంటే నా పెళ్ళే గుర్తుకొస్తోంది. దేవుడా, దీనికి అప్పుడే చెవుడు వచ్చేసింది. ఇంకా 100 ఏళ్ళు కూడా దాటలేదు. నాట్ సెంచరీ ఎందుకు ఆపేవు? ఒక్క నిమిషం ఆగరా. బామ్మగారు మీ వయసు ఎంత? దానికి వినపడి చావదు నాయన, ఇంకా 100 దాటలేదు, 99. ఆగమని చెప్పిన కదా. బామ్మ గారు మీ వయసు ఎంత? మొన్నే 100 దాటి 101 వచ్చాయి. చూసావా, జస్ట్ ఆవిడ సెంచరీ మిస్ అయింది. ఓ మై గాడ్, సచిన్ కీపర్ గ్రేట్. ఉంటది ఎవరో ఒకళ్ళకి చేరారు రంకుమొకడ. ఓకే 99. ఓ నో, ఈవిడ ఆల్రెడీ సెంచరీ కంప్లీట్ చేసింది కాబట్టి ఇప్పుడు డౌట్ అయినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. చీమ కుట్టినట్టుందే భాగ్యం. బాగా పెద్దవిళ్ళ ఉన్నారు. అవునండి, మొన్నే 100 దాటి 101 వచ్చాయంట. శుభం. శుభమంటారేంటి స్వామి, పెద్దవాడు చనిపోతేనో. నువ్వు ఆగమ్మా. రే ఎవడ్రా పోల్దండలు దెబ్బతుంది, మళ్ళీ కట్టండి. అదేంటండి ఇంట్లో పెద్దవాడు పోతే పెళ్ళి? తత్కాల్ 100 ఏళ్ళు దాటాక చచ్చిపోయిన తర్వాత మహిళ ఉండదు. ఇదేంటండి, మేము ఎక్కడ లేదు. మీరున్నారా జిలాని గారు? మీరున్నారా జాజి గారు? మాం పర్యంతు కిం ప్రాణాయ తదంతు కళ్యాణం. 3వ శ్లోకంలో చివరి లైన్ చదువుకో. పదమ్మా ముహూర్తం టైం అవుతుంది. సెంచరీ గురించి కక్కుర్తి పడకపోతే మ్యాచ్ మనమే గెలిచేవాళ్ళం. పెళ్లి ఆగిపోయిందని ఏం బాధపడకమ్మా. మహిళ లేదట, పెళ్లి జరిపించవచ్చు అన్నారు. హలో నాయన, రంజిత్ బాబు. ఒక క్షణం క్రితం అకస్మాత్తుగా సూర్యగ్రహణం పట్టింది, ఘడియలు మారిపోయాయి. ధోనియం భజంతియం. చెప్పండి పిత, ఏం చేయట్లేదు? ఈ పెళ్లి జరగకూడదు నాయన. ఈ పెళ్లి హలో ఆపిత. హలో, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విన్నాయనా? చెప్పండి పిత, చెప్పండి, వింటున్నాను. హలో హలో, దాడి కట్టద్దు నాయనా. పిత అసలే వినిపించట్లేదు, నేను పెళ్ళైన తర్వాత మాట్లాడతాను. అమ్మా అర్జెంట్ గా పెళ్లి కూతురు తీసుకురండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా,
రాణి పీటల మీదకి రమ్మంటున్నారు. పంతులు గారు, మీరు పాత అన్ని మనసులో పెట్టిన మా పని అనట్లేదు, కొంచెం అవన్నీ మర్చిపోండి. ఈ మున్సిపల్ ఆఫీసులో మీ రూల్స్ మీద మీకెంత గ్రిప్ ఉంటుందో, మా రూల్స్ మీద మాకంతే గ్రిప్ ఉంటుంది. అయ్యో గొప్పోళ్ళండి బాబు, మీరు రూల్స్ గురించి మర్చిపోయి రెండే రెండు రోజులు నాకు టైమే ఉండే. మీ పని పూర్తి చేసి పెట్టి బాధ్యత నాది, దాంతోపాటు పాతికేలు కూడా ఉంచండి. ఆ పని మీ వల్ల అవుతుందండి. పెళ్లి పూర్తి అయితే 30,000 పుడతాయి, 5,000 నష్టపోమంటావా? ఈ 15,000 కూడా ఉంచండి, మొత్తం 40,000. ఏదోలాగా నా పని ఇలా చూడండి ప్లీజ్ అండి. నువ్వు రిలాక్స్ అయిపో, మిగతా విషయాలు అండి నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. పెళ్లి కూతురు చదివింపులు 40,000 చదివించిన వారు శ్రీ తత్కాల్. బాబు దుష్టాంత పాపి నకార్యం చెప్పేటి కామి దాస్యామి అంటే నీ దిక్కున్న వాడికి చెప్పుకో బ్లడీ ఫూల్. హలో పంతులు గారు. నమస్కారం అండి, నీ సర్వేస్ మాట్లాడుతున్నాను. ఎవరు? ఒకసారి మీ రైట్ చూడండి. హలో సార్, మీ ఇంటి మున్సిపల్ పర్మిషన్ డాక్యుమెంట్ సార్. ఈ పేపర్ల కోసం 6 నెలలు కళ్ళరిగేలా తిరిగాను నాన్న. నీ రుణం మర్చిపోలేను నాన్న. మీరు పెద్దవారు, నన్ను ఆశీర్వదించిన చాలు. నువ్వు మంచివాడి నాన్న, నీకెప్పుడూ మంచి జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వస్తున్నా. పంతులు గారు చెప్పు సార్. బావు ఎలాగైనా మీరే ఈ సాయం చేయాలి. దీపం కళ్ళకి దూపం ముక్కు తగలాలి, దగ్గరగా పీల్చుకో. పీల్చాలి నానా, బాగా పీల్చాలి, ఇంకా బాగా పీల్చాలి. నానా మంగళసూత్ర ధారణ చేయి నాన్నా. మూర్చ రోగం అంట? అవునా? మీరు మంచివాళ్ళు కాబట్టి పెళ్లికి ముందే ఈ విషయం తెలిసింది. సర్వం గారు నమస్తే అండి. నమస్తే. ఇదే ఆఖరి రోజు అనుకుంటాను మీకు. ఆ పెళ్లి అప్పటికి చాలా కష్టపడ్డా అండి బాబు. ఆ ట్రాన్స్ఫర్ అమౌంట్లు ఏవి వచ్చేసి ఉంటాయి కదండి మీకు, మనం అనుకున్న అమౌంట్ ఏదో నాకు ఇప్పించి చెప్తే. అన్నారు బ్రోకర్ చేయబట్టి అన్నా సుమారుగా 10,000 అవుతుంది. పని నాకు ఇవ్వడానికి పైసలు ఇస్తాడా? అయ్య బాబు ముందే తీసుకోవాలా? ఏం నేర్చుకున్నావు ఈ 10,000లో? సార్ కనీసం నేను పెళ్లిలోకి వచ్చి పెట్టిన 70,000 అన్నా తిరిగి నాకు ఇప్పించండి కదా. జేసీ తాను తీసుకున్నావుగా, సరిపోలేదా? నడు ఆయన దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకున్నాను. వద్దులేండి, అర్థమైంది, బయట ఉన్న బేరం చూసుకుంటాను.